ఆధ్యాత్మిక వేత్తగా కళ పోషకురాలుగా తెర్లి అనసూయ దాస్ అందించిన సేవలు చిరస్మరణీయమని సత్కళా వాహిని గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు డాక్టర్ వేదల శ్రీరామ శర్మ గట్టి సత్యనారాయణలు పేర్కొన్నారు. కాకినాడ గ్రాండ్ జీఆర్టీ హోటల్లో తెర్లి అనసూయ దాస్ సంతాప సభ జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత అనసూయ దాస్ చిత్రపటానికి పలువురు నగర ప్రముఖులు కుటుంబ సభ్యులు సత్కళా వాహిని సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్కళా వాహిని సంగీత భక్తిరస సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ గోపాల నరసరాజ గట్టి సత్యనారాయణలు అనసూయ దాస్ కాకినాడ నగరానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం అనసూయ దాస్ కుటుంబ సభ్యులకు సత్కళా వాహిని తరపున సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజు డాక్టర్ కృష్ణమాచార్యులు జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనసూయ దాస్ కుమారులు దయాసాగర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని సభ్యులు కూచి భాస్కరం డాక్టర్ గరికిపర్తి నమశివాయ ఇంజనీర్ నాగేశ్వరరావు పలువురు నగర ప్రముఖులు ఇంజనీర్లు ఆర్కిటెక్టులు అనసూయ దాస్ కుటుంబ సభ్యులు తులసి వెంకటలక్ష్మి శేషగిరిరావు పద్మజ దంపతులు సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఐ థింక్ ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ స్పృశించారు. సో నేను సత్కళని కానీ నేను వస్తే వాళ్ళు నన్ను పిల్లోడికని చూసేవారు. సో మీరందరూ రావడం యాక్చువల్లీ అమ్మగారు లేరు అనుకోవడానికి లేకుండా ఆవిడ జ్ఞాపకాలు మీ అందరి ప్రేమ ఏమానో ఆవిడతోనే కాకుండా మాతో కూడా ఉంటాయనుకుని చాలా సూక్ష్మంలోనే ఎక్కువ సారాంశం చెప్తారు అని నిండు గుండెతో ప్రశంసించినటువంటి వ్యక్తి. అంతేకాదు ఫోన్ చేసి ఆవిడ ఇంటికి ఇక్కడ మీరు ఎలాగో స్టేషన్ ఎంపీ ఇలా వెళ్తూ ఉంటారు కదా అప్పుడైనా సరే రండి అని 2-3 సార్లు చేయగా నేను వెళ్ళడం చాలాసేపు ఎన్నో సందేహాలు ఆధ్యాత్మిక సందేహాలు సమాజ దాని గురించి చర్చించినది కాచేని గారికి కూడా తెలుసు. ఆ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని ధార్మికత ఎందుకంటే భారతీయతకు 2 కళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికత ధార్మికత ఆవిడ భక్తి రేవ గరియసే అని ఆ భక్తితోటే ఆ సన్మార్గంగా ఆవిడ వెళ్ళింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వైశాఖ మాసం విశిష్టత నాకు సడన్గా నేను వేరే కార్యక్రమం వెళ్తే మాస్టర్ దాంట్లో మెసేజ్ చూడగానే వెన్నే గుర్తొచ్చి ఎవరా అనుకుంటే అప్పుడు తక్కువనే సడన్గా తెరలివారు ఇలానేప్పటికీ అనసూయమ్మ గారు మీద ఆ ఫోటో చూడగానే ఫోటో ముందు రాత మెసేజ్ కాకినాడలో మంచి ప్రోగ్రాం పెట్టించి ఆ తర్వాత తన ఇళ్లలో పెళ్లిళ్ళు అయినప్పుడు కూడా శ్రీకృష్ణ గానవాహిని ఆర్కెస్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. తర్వాత చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా దీవించేవారు వరకు వాయిద్యం కూడా కొనిపెట్టారు. ఈ విధంగా అనసూయ దాస్ గారికి నా కొడుకు ఒక మంచి సంబంధం కాబట్టి ఇద్దరు కూడబలుకుని ఒకేసారి వెళ్ళిపోయినట్టుగా ఒక 4 రోజుల్లో వెళ్ళిపోవడం చాలా దిగ్బంధం చేసింది మమ్మల్ని. నాతో ఆవిడ పక్కన పలకరిస్తున్నారు ఒక పరామర్శిస్తున్నారు మన్నాడికి ఇక అనసూయమ్మ గారు లేరండి ఎప్పటికీ చాలా దిగ్బాంతి అయిపోయినారు కాబట్టి అనసూయమ్మ గారు ఏ లోకాలన కాకినాడకి ఒక మంచి సేవలు అందించిన మహనీయురాలు అనసూయమ్మ గారికి సత్కళా వహిన తరఫున కాకినాడ పట్టణం ప్రజల తరఫున కళారంగం తరఫున నమ్మ సమాజంలో ఆధ్యాత్మిక రంగం లలితా పరమేశ్వరి భక్తురాలు కాబట్టి లలితమ్మ వారికి ఒడిలోకి ఉన్నారని ఆశిస్తూ సత్కళా వాహిని రోజు చక్కటి నీరాజన సమర్పించింది చివరి గీతాన్ని పాడే ముందరగా మరి సత్కళా తరఫున వారి కుటుంబానికి మన ఆశీస్సు అందజే ముందుగా మా అధ్యక్షులు వచ్చాయి గోపాల నరసరాజు గారి వేదిక రాసుకుని కోరుతూ దయాసాగర్ గారిని వచ్చి సత్కళా జ్ఞాపిక తగ్గి తీసుకోవాల్సిన కోరుతున్నాను.